క్రాంతి మండలం అయోధ్య ఉప్పుమడుగు ఆలూరు వీరాపూర్ ధర్మాజిపేట్ తాట్లవాయి ఆలయనాయక్ తండా కట్కాపూర్ ధానపల్లి వస్తాపూర్ చింతలూరు వడ్డలింగాపూర్ మరియు మంత్యానాయక్ తండా కొత్తపేట మూటపల్లి భూపత్పూర్ అల్లీపూర్ కురుమపల్లి కృష్ణంపేట గ్రామాల్లో 49 మంది ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి చెక్లు మరియు సీఎం 17 మంది లబ్ధిదారులకు 560,000 విలువగల సీఎం సహాయనిధి చెక్ను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం పలు గ్రామాల్లో మండల పరిషత్ బీజీఎస్ నిధులతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు సంజయ్ కుమార్ డాక్టర్. సర్కార్ లగ్గం చేస్తే కట్నం వచ్చాడు. ఏ సర్కార్ ఇస్తుంది ఇప్పుడు? ఏ సర్కార్ తప్పనిసరి ఒక 60,000 పట్టుకొచ్చిన ఏం చేద్దాం కరోనా కరువు మంచిగా ఉంది కదా. మీ అందరూ మళ్ళీ చెప్తున్నా ఎత్తాలి అందరు సంజయ్ డాక్టర్ అని ఫీడ్ చేసుకోండి. నేను నచ్చిన నెంబర్ ఉంది కదా సంజయ్ డాక్టర్ అని ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకుంటే తర్వాత సంజయ్ డాక్టర్ వస్తారు. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాలని వచ్చేవారికి చూస్తారు అందరు అట్లా చెప్పాలి రాజేష్ అందరికి చెప్తాను నెంబర్ ఇవ్వని ఉంటే నేను రానోళ్ళు ఉంటే నెంబర్ ఇవ్వాలి. శుభాకాంక్షలు అమ్మా. ఇప్పుడు 100,000 వచ్చినాయి సర్కార్ దవాఖాన చూపించుకో ప్రైవేట్ అకౌంట్. నా ఫేస్ కనిపిస్తుంది గారికి ఎంపీటీసీ మా రవి గారికి గ్రామ నాయకులు మా గంగా నా ముఖ్యమంత్రి సాయని చెక్కులు కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఉప్మా రైతులకు రుణమాఫీ ఎన్ని కార్యక్రమాలు అన్ని ఖర్చు పెట్టుకుంటా అయ్యల్ల కళ్ళ ముందట్టు 15,000 రూపాయలు ఆరోగ్య ఖర్చు ఏం పేరు మిథున్ రైట్ ఇలా పేరేంది రాయట నమస్తే సార్ ఒక్కొక్కటి 116 రెండు వచ్చినాయి రెండు చీరలు నిర్మించుకున్నా ఈ 116 116 పేరేంది అంజమ్మనా ముగ్గుల తంజమ్మ రెండు తోలి చీరు ఇదివరకు ఎప్పుడన్నా నీ ఎరుకలు వచ్చినాయా నీ చెల్లెల లగ్గాలకు నీ లగ్గంకు ఆ సర్కార్లు ఇచ్చినాయా మన సర్కార్ వచ్చినాయి ఇస్తుండవే కదా నీ బ్యాంక్ అకౌంట్ ఉందా నీ పేరు వేసుకో తొందరగా అల్లుడు బాబు బిడ్డ
దగ్గర లేదు ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఆలూరులో రోడ్లు దాటా ఎప్పటికప్పుడు ఉంచాలమ్మా ఇందరా ఏది అన్ని ఉంటే నడవదు సాఫ్ట్వేర్ మీరు ఇప్పుడు ఒక కాపీ ఇచ్చిన మీరు ఏ విధంగా అందరు కలిసి ఇప్పుడు అందరు సహకారం తీసుకొని మొత్తం డీటెయిల్స్ చేసేది ఏం బై చేస్తారు నీకే ధర్మంగా ఉంటుంది గవర్నమెంట్ గొర్రె ఎందుకంటే ఎందుకంటే గొర్రెలు బాగించండి కదా ఇప్పటికే కదా ఈ ప్రభుత్వం వచ్చేవాడు నువ్వు అలేపో తిప్పిత్వా నీకు ఒక 50 కుటుంబాలకు నువ్వు ఆప్తురువే వ్యక్తిగతంగా 50 కుటుంబాలకి పిల్లలు ఆటనాయి అసే కూర్చున్నావా ఫోన్ చేసాడు నిన్న ఏ సంగతి చెప్పు చెప్తా తీసుకొచ్చి అలా పడతావు జాగ్రత్త చూసుకోండి మరి కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏముండే రాకముందు ఏముండే అనే విషయాన్ని తెలంగాణ రాకముందు ఏముండే అచ్చరం ఏముండే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ చాలామంది సీనియర్ ప్రజాప్రతినిధులు ఉన్నారు అంతకు సర్పంచ్లు కూడా ఉండేది ఆనాటికి ఇవాళకి పెద్ద మార్పు ఇవాళ వీరాపూర్ అనే గ్రామంలో ఒకప్పుడు 100 పెన్షన్ల కంటే ఎక్కువ లేకుండే అవి 200 రూపాయలకు తక్కువ ఉంటుండే 407 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం ఆ 407 పెన్షన్లలో వీడి కార్మికుల పెన్షన్లు దేశంలో ఇవ్వాలంటే కూడా ఎక్కడ ఇస్తలేదు మన దగ్గరనే ఇస్తున్నాం ఆ పెన్షన్ అదేవిధంగా రైతుల కోసం రైతు బంధు రైతు బీమా రైతు బంధు కింద 269 మంది రైతులకు ప్రతి పంటకు 25 లక్షల రూపాయలు ఎత్తుంది ప్రతి పంటకు అంటే ఏడాదికి ఒక 50 లక్షలు ఒక దానికి వస్తుంది రైతు బీమా కింద 5 చచ్చిపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చింది అట్లానే మిషన్ భగీరథ కింద ట్యాంకులు కడితే 4.5 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అంతా ఉండి మీకు ఎరికే సర్పంచులు ఒక 100 మీటర్లు వేయాలంటే 1 రూపాయి ఉండకపోవాల ఇవాళ ఇబ్బంది అడగకుండా కానీ 4.44 కిలోమీటర్ల పైప్ లైన్ మనం మొత్తం ఒక విరాపురం వేసాం 70 ఏళ్ళలో ఎంత కూడా పైప్ లైన్ వేసాం అంత కట్టి ఎక్కువేసాం 70 ఏళ్ళలో ఎంత టైం చెప్పాం అంత పెట్టాం కొత్తగా బస్ స్టాండ్ చేసుకున్నాం అట్లనే కరెంట్ మోటార్లు ఎన్ని ఉన్నాయి ఎరికైనా మీ ఊళ్ళు వ్యవసాయం 225 కరెంటు మోటార్లు 24 గంటలు ఎప్పుడు వచ్చినా నడుతుంది మునుపు 3 గంటలు ఉంటే మళ్ళీ 4 గంటలు ఉండకపో పొద్దున్నక 3 గంటలు తెల్లదానక 4 గంటలు సగం మంది రైతులు తెల్లదానక పెరల్ల పోంటే పసుపు అదో వేసుకుంటేనైతే భారీ అటులు చెప్పాలి భర్త ఇటు ఉండాలి మలపాలంటే లేదా చిన్న రైతు ఉంటే పాలేరు రైతు ఇద్దరు పోవాలి అటువంటి పరిస్థితులు కలిగి ఇవాళ పొద్దున్నదానక పారించుకొని రాత్రి పూట ఇంటికాడ ఉండే పరిస్థితి దేశంలో ఎక్కడ కూడా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటల కరెంటు 29 లక్షల కరెంటు మోటార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మన వీరాపూర్లో 225 మందికి ఉత్సంగి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు బంధు లేదు 50 లక్షలు ఏం చెప్తుంది అని మాట్లాడతారు ఇవాళ పెన్షన్లు నెలకు 8,36,000 రూపాయలు వస్తుంది ఇంకా కొత్త ఏడాది ఊరికి ట్రాక్టరు టైలరు ట్యాంకరు వైకుంఠ ధామం కంపోస్ట్ షెడ్డు ప్రకృతి వనము పల్లె ప్రగతి కార్యక్రమాలు ఎన్ని కరెంటు పోల్ వేసాం ఉచితంగా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఊరూరికి 1,00,000 రూపాయల పోల్ వేసాం అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు ఆలూరులో ఒక పెద్ద మనిషి అన్నాడు ఏమా గరీబ్ వాళ్ళకి ఏమి తెలియదు అన్నాడు నేను ఏం మాట్లాడలేదు ఇంకా జోరు మాట్లాడతాను ఇంకా సప్పకపోకుండా ఇంకా జోరు మాట్లాడండి మామూలు మాట్లాడబోతే అద్దన్న ఆఖరికి చిన్నగా అడిగినాను పిల్లగాళ్ళు ఏం చదువుతుంది అని అల్లిపూర్ గురుకులంలో చదువుతుంది సార్ అందరు ఎక్కడనే గురుకుల పాఠశాలలు ఉండే అంతకుముందు బీసీలో ఇవాళ బ్రహ్మాండంగా
వారకు మూడు రోజులు కోడిగుడ్డు పెట్టి ఒక రోజు చికెన్ పెట్టి సనబియ్యం పెట్టి గురుకుల పాఠశాల ఈడ సనబియ్యం పెడుతున్నాం. ఇలా స్కూల్ మంచిగా లేదంటే పడేసారి మన పిల్లలు అడిగారు. ఇలా 650,000 రూపాయలు శాంక్షన్ చేయించు మొన్న ఎమ్మెల్సీ దగ్గర. మీరు కూడా కొద్దిగా వెనకబడి పని చేయించుకోవాలి ఎంపీటీసీ గారు. దయచేసి 450,000 రూపాయలు రెడీ ఉన్నాయి పైసలు. అంటే ఈ రకంగా గురుకుల పాఠశాల చదువుతున్నాం. ఈ ఊర్లో ఎంతమంది పిల్లలు కాలేజ్ చదువుతుంటారు అలా అడగండి. పట్టిక చదువుతలేరు. ఇంటర్మీడియట్ చదివితే రాయకల్ కాడ చదవని జైతల కాడ చదవని అడ్మిషన్ ఫీజుతో సహా ఫ్రీ 6,000 రూపాయలు సర్కారు ఇస్తుంది. డిగ్రీ చదువుతుంటే 13 రోజులు 14 రోజులు 15 రోజులు అంటారు మన పల్లెటూరు భాషలు. 5,000 రూపాయలు బీసీలు అయితే ఎస్సీలు అయితే 6,000 రూపాయలు పుస్తకాల కోసం బస్కిరాల కోసం 6,000 ఇస్తుంది నెలకు 500. 10 నెలలు బడ్జెట్ పెడితే నెలకు 600. మళ్ళీ కాలేజీకి 13,000 రూపాయలు కడుతున్నాం. ఈ ఊళ్ళో ఎందరు చదువుతుంది అందరికి ఇంజనీరింగ్ చదవటం ఉన్నారా మన ఊర్లో? వాళ్ళకు అట్టికి కాదు. మొన్న ఒక అమ్మాయి అడిగిన ఎడ చదువుతున్నాం అంటే కోదాడల ఎంత కడుతున్నావు అంటే ఫ్రీ సార్ అని. ఎవరు చదివిస్తుంటే కాలేజీ వెళ్ళాను కదా కాలేజీ మన సర్కారు చదివిస్తాం. 30,000 రూపాయలు ఇస్తుంది ఆ పిల్లలకి. పెద్ద కాలేజీ సిబిఎస్ఈ చదివితే 40,000. చలివేడాల డాక్టర్ చదివితే 60,000. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం గిన్ని స్కీములు పెడుతుంది. ఇలా ధైర్యంగా చెప్తాం. ముఖ్యమంత్రి సాయం చెక్కులు 3 ఏళ్ళైనా నేను డాక్టర్ అయినా అంతకుముందు ఓడిపోయి ఉన్నా. నేను నిన్ను తెచ్చిన 40 ఏళ్ళలో తెచ్చిన అడుగురు. బాగా మంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు. అంతకుముందు సీనియర్ నాయకులు ఎంతో మంది ఉండరు. ఎక్కడ అది కూడా ఏడాది కాదు అసలు అది అంటనే తెలియకపోవు నాయకులకు. ఎవడు పోవాలి ఎవడు తిరగాలని చెప్పి ఆ ముచ్చట కూడా చెప్పకపోదురు. అన్ని ఆంధ్రోళ్ళు వేసుకపోదురు వెనుకట. ఇవాళ మనం దయగల ముఖ్యమంత్రి అప్పుడు కవితమను సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఇక్కడ బస్టాండ్ కట్టించాం. అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ రోడ్డుకైనా ఇలా చెట్లు పెట్టాలని చెప్పి గట్టి కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఉండాలి చల్లటి గాలి ఉండాలి మంచినీళ్ళు ఉండాలి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మీకు ఇంకొక విషయం తెలియాలి మన ఊర్లో టీచర్లు ఉంటారు అంగన్వాడీ ఆయమ్మలు ఉంటారు ఆశా వర్కర్లు ఉంటారు టీచర్లు ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నారు మన గ్రామ కార్యదర్శి ఉన్నారు ఏఈఓ ఉన్నారు. అడుగురు జీతాలు ఎక్కడన్నా ఉన్నాయా దేశంలో? మా ఏఈ సాహెబులు అడుగురు అంత జీతం ఎక్కడ లేదు. అందరు ప్రభుత్వ ఉద్యోగాలకు మనం దోస్తులు లెక్కున్నాం. వాళ్ళ బాధ్యత సేవ చేసుడు. మా ఏఈ సాగు చెప్తున్న కృషంగా బిల్లు రాలేదట మరి ఎందుకు అత్తలేదు ఏది చూసి చేయాలి మీ బాధ్యత తప్పకుండా కదా. ఏందో స్టేటస్ చెప్పండి ఎక్కడ ఆగిందో చెప్పండి. ఎందుకు కాలేదు రికార్డు దిగలేదు ఏ సంఘం మీకు ఐడియా ఉందా? ఒక్కటి ముస్లిం కమిటీ మెంబర్ రికార్డు అయితే రికార్డు అయింది ఏ సభ్యంగా సర్వ